విశాఖపట్నంలో భూములు అమ్మకంతో అయిపోయి అని రోజుకు ఒకరు వచ్చే స్టేట్మెంట్లు, జిల్లా పరిషత్ మీటింగ్లోను అలాగే కౌన్సిల్ మీటింగ్లోను లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు. 2014 తర్వాత 16, 17 వేశారు ఉదుగుతు పని అయిన తర్వాత. దాన్ని మళ్ళీ 2004 సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు దాంట్లో అంశాలని. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రినే. మా ప్రభుత్వంలో కూడా వచ్చిన అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం, దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం. అయినా అప్పుడు సరే ఏదేమైనప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసిరండి, దాన్ని ఓపెన్ చేయమనండి. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి, ఎవరు దోపిడీదారులో, ఎవరు రీల్సో, ఎవరు దొంగదో, ఎవరు అన్ని బయటకు వస్తాయి. దాని మీద ప్రజలకున్న అపోహలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషన్ అది పనికొస్తుంది, ప్రతిష్టకి అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని చిత్తశుద్ధుంటే ఈ రెండు కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ఇది అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి, ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నదిస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్ బ్లూ బుక్ బ్లాక్ బుక్ ఏ బుక్ ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా, ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను నేను నేనే మాయంలో ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు ఏమండి. మార్చి మీరు రేటుకు వచ్చారు, మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ, అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం ఆ రోజు ఆడ వాళ్ళ మీద ఆపాదించారు, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు ఎందుకు చెప్పలేదు. ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడుకొచ్చే తిరిగట్లేదు. నేనే ఎవరి మీద నందేరేదే వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. ఎస్సీపీ లేటుకి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు వీళ్ళు పక్కాలు ముఖ్యమంత్రి అపోజిషన్ నేతలు బంధువులు అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పండి ఏది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది నాకు తెలీదు, చెప్పు నాకు తెలీదు. సారీ నేను నిద్ర అయిపోతాను, చెప్పు అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా, అది వాస్తవమా కాదా? ఎస్, అది ఒకటే అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు, ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు, దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేయమన్నాను తప్ప నేనేమనలేదే. వాస్తవం నేను చెప్పాను, ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గురించి అడిగితే మా ఎంపీలకు కూడా చెప్పాను, రేపు వేస్తారు వస్తాను చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయి బాబు, నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణాలను ఆలోచించొద్దు అని చెప్పాను. అదే అది చెప్పాను ఇందాక ఏం చెప్పారండి ఎవరన్నారు? ఐదేళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నేను నువ్వు ఇందా మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను, అయినా అవ్వలేదు. అవును అవును చెప్తాను కదా, చేయలేదని చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నావు, 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతకుముందు 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇది ఒక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు ఎవరు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది పెమ్మబిసి ఎవరు అది ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలే పోతారు. నువ్వు మర్చిపోయిందని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను
అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరు ఎవరు దొంగలో ఎవరు దొరలో ఎవరు 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 దానికి దశపాల భూములు ఎవరు తిన్నాడో లేకపోతే ఎన్సీఎస్ భూములు ఎవరు తిన్నాడో లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడో లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడో అన్ని వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు, నేను అదే చెప్పింది. నేనే చేశాను, నువ్వు అంటావు నేనే చేశానంటే నువ్వు అంటావు నేనే చేశాను వెళ్ళి ధర్నా. నువ్వెవరు అంటావు నేనే చేశాను ధర్నా. నేను అందుకే చెప్తున్నాను, నేను ఇప్పుడు అయ్యాయి కదా, ఇప్పుడు అయ్యాయి కదా, అందుకే అది చిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకు యాక్షన్. ఎవరు వస్తున్నాడు వద్దన్నా, ఎవరన్నారు? నీ కోఆర్డినేషన్ కొరవాళ్ళు లేదు. ఏ కారణం వల్ల దాన్ని ఓపెన్ చేయలేదో నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు. ఇప్పుడు చేయండి. ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మీద బురద చల్లుతాం, వీడి మీద బురద చల్లుతాం, వీడి మీద చేద్దాం, ఆడి మీద చేద్దాం, వద్దు. అది ఓపెన్ చేసేయండి. ఎవడైతే ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోతాడని చెప్తున్నాను. ఎంతే కానీ నేనేమనలేదే.